శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు 9 అధ్యాయాల పాటు మనందరికీ అర్జున వ్యాజంతో ఉపదేశం చేసినటువంటి పరమాత్మ 10వ అధ్యాయంలో తన ఉపదేశాన్ని కొనసాగించటానికి మొదటి శ్లోకంలో ఇలా అంటున్నాడు. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. పరమాత్మ అర్జునుణ్ణి ఉద్దేశించి, ఓ మహాబాహో, గొప్ప బాహువులు గలవాడా, యుద్ధంలోనూ ఆ యుద్ధ కళలోనూ ఆరితేరినటువంటి భుజములు కలిగినవాడా, అదే సమయంలో సత్కర్మాచరణ ద్వారా శరీరంలో ఉండేటువంటి అంగాలన్నిటినీ పరిశుద్ధం చేసుకున్నటువంటి వాడా మహాబాహో. భూయ ఏవ, మళ్ళీ నేను చెబుతాను, భూయ ఏవ, మళ్ళీ మళ్ళీ లేదా మళ్ళీ నేను నీకు చెప్తూ ఉన్నాను. చెప్పిన విషయాన్నే, చేసిన ఉపదేశాన్నే మరొక రకంగా మళ్ళీ నేను చేస్తూ ఉన్నాను. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః. అతి గొప్పదైనటువంటి వచనం, అతి గొప్పదైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలిపేటువంటి నా వాక్యం, ఆ వాక్యాన్ని నువ్వు విను. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః. నువ్వు మళ్ళీ మళ్ళీ వింటూ ఉండు నా యొక్క గొప్ప వాక్యాన్ని, గొప్ప అర్థాన్ని తెలియజేసేటువంటి, పరమాత్మతత్వాన్ని బోధించేటువంటి వాక్యాన్ని నువ్వు మళ్ళీ మళ్ళీ వింటూ ఉండు. ఇంతేకాదు, నువ్వు వినటం అనేది కేవలం నీకు మాత్రమే సంబంధించింది కాదు, నేను కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. వక్ష్యామి, ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే, యత్తేహం ప్రియమాణాయ, నేను చెప్తున్నటువంటి విషయాన్ని విసుగు చెందకుండా, ఏ రకమైన విసుగును ప్రదర్శించకుండా, చాలా ప్రీతితో, అమృతాన్ని తాగుతున్నంత ఆనందంతో నువ్వు వింటూ ఉన్నావు. నువ్వు ఇలాగే వింటూ ఉన్నట్లయితే, ఇలాగే నువ్వు వింటూ ఉన్నట్లయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. భూయేవ వక్ష్యామి ప్రియమాణాయ, నీకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి, ఏమాత్రం విసుగు లేదు కాబట్టి, పరమాత్మతత్వాన్ని తెలుసుకుని తీరాలి అనేటువంటి ఆత్రత నీలో ఉన్నది కాబట్టి, నేను నీ యొక్క ప్రీతిని పురస్కరించుకుని, నీ యొక్క ఆనందాన్ని నా యొక్క వాక్యాలను వినటంలోనూ, విని అర్థం చేసుకోవటంలోనూ నీకు ఉండేటువంటి ప్రీతిని, నీకు ఉండేటువంటి ఆసక్తిని, నీ యొక్క శుశ్రూషని, వినాలనేటువంటి నీ తపనను నేను దృష్టిలో ఉంచుకుని మళ్ళీ మళ్ళీ చెప్తాను. నీకు అర్థమయ్యేంత వరకు చెప్తూనే ఉంటాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను. భూయ ఏవ వక్ష్యామి, నువ్వు జాగ్రత్తగా విను. ఎందుకు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను అంటే, వక్ష్యామి హితకామ్యయ, నీకు హితం కలగాలి అనే కోరికతో నేను చెప్తున్నాను. నీకు మానవ జన్మ ఎత్తినందుకు పరమ ప్రయోజనమైనటువంటి మోక్షము సిద్ధించాలి, పరమాత్మతత్వజ్ఞానం నీకు పరిపూర్ణంగా అందాలి అనే కారణంతో చెప్తున్నాను. ఆ కోరికతో నేను చెప్తున్నాను. హితకామ్యయ, నీకు మానవ జన్మ ఎత్తినందుకు హితాన్ని అందుకునేటువంటి అవకాశాన్ని కల్పించేందుకు, మానవ జన్మ ఎత్తినందుకు దాని యొక్క పరమ ప్రయోజనమైనటువంటి శ్రేయో మార్గాన్ని అవలంబించే అవకాశం నీకు లభించేందుకు, శ్రేయస్కరమైనటువంటి ఆత్మతత్వజ్ఞానం నీకు కలిగేందుకు, కలిగేంత వరకు నేను చెబుతూనే ఉంటాను, నువ్వు జాగ్రత్తగా వినవలసింది. భూయ ఏవ శృణు భూయ ఏవ వక్ష్యామి, నువ్వు మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండు, అర్థమయ్యేంత వరకు వింటూనే ఉండు, నీకు అర్థమయ్యేంత వరకు నేను మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చెప్తూనే ఉంటాను అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ. ఏమంటున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో అంటే, భూయ ఏవ వక్ష్యామి అంటున్నాడు, భూయ ఏవ శృణు అని అంటున్నాడు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను అంటున్నాడు, మళ్ళీ మళ్ళీ అర్థమయ్యేంత వరకు నువ్వు వినవలసిందే అని అంటున్నాడు. మళ్ళీ చెప్పటం అంటే ఏంటి? మళ్ళీ చెప్పటం అంటే చెప్పిన విషయాన్నే పునరుక్తి చేసి మళ్ళీ చెప్పటం అనే, లేదా అసలు మళ్ళీ చెప్పటం అనే అంశాన్ని ఎందుకు చేయాలి, మళ్ళీ ఎందుకు చెప్పాలి? ఒకసారి చెప్పిన విషయాన్ని బుద్ధిమంతులు, మేధావులైనటువంటి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు కదా, అర్థం చేసుకోగలిగినటువంటి విషయమే అయితే మళ్ళీ చెప్పటం ఎందుకు? అసలు మళ్ళీ చెప్పటం అనే ప్రసక్తి ఎందుకు పరమాత్మ తీసుకొస్తున్నాడు అని మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది. పరమాత్మ అర్జునుణ్ణి దృష్టిలో ఉంచుకుని,
అర్జునుడిలాగా శోకమోహాలకు లోనైనటువంటి ప్రతి జీవుడికి ఉపయోగం కలిగే విధంగా తన ఉపదేశాన్ని ప్రారంభించిన సంగతి మనం చాలాసార్లు అనుకున్నాం, మనకు బాగా అవగతమైనటువంటి విషయం, అర్థమైనటువంటి విషయం. అర్జునుడు శోకమోహాలను పరమాత్మ ముందు ప్రదర్శించాడు, తన యొక్క శోకాన్ని తన యొక్క మోహాన్ని ప్రదర్శించాడు. ప్రదర్శించినటువంటి ఆ శోకమోహాలను పోగొట్టాలి అంటే పరమాత్మ తత్వజ్ఞానం తప్ప మరి యొక్క సాధనం లేదు అని పరమాత్మకు స్పష్టంగా తెలుసు. అందువలన పరమాత్మ తత్వజ్ఞానం ద్వారా మాత్రమే ఈ శోకమోహాలు తొలగిపోతాయి అనే ఉద్దేశంతో ఆ పరమాత్మ తత్వజ్ఞానం కలగటానికి తగ్గట్లుగా పరమాత్మ మెట్లు మెట్లుగా తన ఉపదేశాన్ని చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగా మొదటి 6 అధ్యాయాల పాటు ఆత్మతత్వజ్ఞానం పొందటానికి ప్రాథమికమైన సోపానం మొదటి మెట్టుగా సత్కర్మాచరణను పరమాత్మ ఉపదేశం చేశాడు. సత్కర్మాచరణ చేయమన్నాడు. ఆ సత్కర్మాచరణలో ఏ రకమైనటువంటి రాగద్వేషాలను కలుపుకోవద్దన్నాడు, ఏ రకంగానూ కర్తృత్వ భావనను అందులోకి చేర్చొద్దన్నాడు, సమతాభావపూర్వకంగా పరమేశ్వరార్పణ బుద్ధితో సత్కర్మాచరణం చేసుకోమన్నాడు. దాన్ని చాలా విస్తారంగా వివరించుకుంటూ వచ్చాడు 6 అధ్యాయాల పాటు. ఆ సత్కర్మలను శరీరంతో చేసేటువంటి సత్కర్మలుగాను అలాగే మనస్సుతో చేసేటువంటి యోగాభ్యాస క్రియలుగాను విభజించి, యోగాభ్యాస క్రియ అయినా కావచ్చు లేదా సాధారణమైనటువంటి శరీరంతో చేసేటువంటి వైదిక లౌకికమైనటువంటి సత్కర్మలైనా కావచ్చు, ఏవైనా సరే సమతాభావపూర్వకంగా రాగద్వేషాలు లేకుండా నిష్కామంగా చేయవలసిందే అని 6 అధ్యాయాల పాటు పరమాత్మ ఉపదేశం చేశాడు. అందులో ఒక అధ్యాయం ఉపోద్ఘాతం, మిగతా 5 అధ్యాయాల పాటు ఈ ఉపదేశాన్ని పరమాత్మ చేస్తూనే వచ్చాడు. చేసేటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలోనూ ప్రతి అవసరమైనటువంటి సందర్భంలోనూ పరమాత్మతత్వం గురించిన ప్రస్తావన ప్రతి అధ్యాయంలోనూ చేస్తూనే వచ్చాడు. కొద్ది కొద్దిగా పరమాత్మ ప్రస్తావన చేస్తూనే వచ్చాడు, అవసరమైన చోట కొంచెం పెంచాడు, అవసరం లేని చోట సంక్షిప్తంగా ఉపదేశం చేసుకుంటూ వచ్చాడు. అది 2వ అధ్యాయం నుండి ప్రారంభించి 6వ అధ్యాయం వరకు అలాగే చేసుకుంటూ వచ్చాడు. 7వ అధ్యాయంలో ఈ సత్కర్మాచరణానికి పైమెట్టు అయినటువంటి, సత్కర్మాచరణానికి పైమెట్టు ఎక్కేందుకు వీలుగా ఉపదేశాన్ని ప్రారంభించదలుచుకున్నాడు. ప్రారంభించదలుచుకుని పరమాత్మతత్వాన్ని ఉపదేశిస్తూ పరమాత్మతత్వం మీద దృష్టిని పెంచుకోవటానికి కలిగిన, దృష్టిని పెంచుకోవటానికి అవసరమైనటువంటి సాధన సంపత్తిని ఉపదేశం చేస్తూ వచ్చాడు. 7వ అధ్యాయంలో ప్రత్యేకించి పరమాత్మ యొక్క లక్షణమైనటువంటి జగత్కారణత్వాన్ని ప్రస్తావించాడు. 2 ప్రకృతులు ఉన్నాయన్నాడు, అందులో ఒక ప్రకృతి పరప్రకృతి అన్నాడు, మరొకటి అపరాప్రకృతి అన్నాడు. అపరాప్రకృతి 8 రకాలుగా ఉంటుందన్నాడు, పరాప్రకృతి 1 విధం అన్నాడు. అలా పరాప్రకృతి అపరాప్రకృతి అనే 2 ప్రకృతుల ద్వారా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నేనే సృష్టి చేస్తున్నాను అని జగత్కారణంగా తనను తాను పరమాత్మ ఉపవర్ణించుకున్నాడు. అక్కడ నుండి పరమాత్మ తన యొక్క తత్వాన్ని లేదా పరమాత్మ తత్వాన్ని స్పష్టంగా ఉపదేశం చేయటం ప్రారంభించాడు. ఉపదేశం యొక్క ప్రారంభం అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం అన్నప్పుడే ప్రారంభమైనప్పటికీ, ప్రత్యేకించి ఉపదేశం 7వ అధ్యాయంలో ప్రారంభించాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆ ఉపదేశ ప్రారంభంలో పరమాత్మ తన యొక్క వ్యాప్తిని లేదా తన యొక్క వ్యాపకత్వాన్ని, ఈ ప్రపంచం మొత్తం పరమాత్మ యొక్క స్వరూపమే నిండి ఉంది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ విషయాన్ని వివరిస్తూ అధ్యాయం మొత్తాన్ని ఉపదేశించాడు. దానికి వీలుగా 7వ అధ్యాయంలో రసోహమప్సు కౌంతేయ ఇలాంటి శ్లోకాలలో ఆయా విశేషమైనటువంటి వస్తువులలోనూ, ఆయా విశేషమైనటువంటి మానసిక భావాలలోనూ తన యొక్క రూపం నిండి ఉంది అని చెప్పాడు. ఇలా చెప్పటం ద్వారా పరమాత్మ యొక్క స్వరూపం వ్యాపకమైనది, ప్రపంచమంతా నిండి ఉన్నది అనే భావన మానవుల యొక్క సాధారణ మనస్సులలో సులభంగా ఎక్కదు. ఎక్కనందువలన ఎక్కించేందుకు ఒక విధానాన్ని ఆశ్రయించాలి అనే ఆలోచనతో ఉన్నాడు అని మనం ఊహించుకోవచ్చు. ఎక్కించేందుకు వీలుగా కొద్ది కొద్దిగా కొన్ని విశేషమైనటువంటి వస్తువులను, కొన్ని విశేషమైనటువంటి భావాలను తీసుకుని, ఆ విశేషమైన వస్తువులలోనూ భావాలలోనూ పరమాత్మే నిండి ఉన్నాడు అనే భావనను స్థిరం చేసుకుని,
స్థిరం చేసుకున్న తర్వాత ఇలాగే మిగతా వస్తువులలోను మిగతా భావాలలోను ఈ ప్రపంచమంతాను కూడా పరమాత్మే నిండి ఉన్నాడు అనే భావనను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది అని పరమాత్మ భావించాడు. భావించి సప్తమాధ్యాయంలో దానికి తగ్గట్లుగా ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి సప్తమాధ్యాయం యొక్క చివరలో కొన్ని ప్రశ్నలను లేవనెత్తేట్లుగా చిన్న మాటలను పెట్టాడు. దానికి తగ్గట్లుగా అష్టమాధ్యాయంలో కింతద్ బ్రహ్మ కిమధ్యాత్మం కింకర్మ పురుషోత్తమ అని అర్జునుడు ప్రశ్నలను లేవదీశాడు. లేవదీస్తే ఆ ప్రశ్నలకు సమాధానాన్ని ప్రారంభించినట్టుగా ప్రారంభించి ఆ ప్రశ్నల సమాధానంలో అధి యజ్ఞోహమేవాత్ర అని యజ్ఞరూపంగా నన్నే భావన చేయాలి అని ఈ వ్యాపకత్వ భావనకు అనుకూలమైనటువంటి భావనను ఆ అధ్యాయంలో కూడా ఉంచాడు. ఉంచి ఇలా భావనను చేయటం అనేదాన్ని స్థిరం చేసుకోవాలి. ఎంత స్థిరం చేసుకోవాలి అంటే శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వెళ్ళే సమయంలో కూడా ఇదే భావన వచ్చేంత స్థిరం చేసుకోవాలి. స్థిరం చేసుకోవాలి అంటే జీవితం మొత్తం జీవితకాలం మొత్తం తెలిసిన క్షణం నుండి అదే పరమాత్మ చింతనతో కాలం గడపాలి. ఏ విధంగా చేసినా సరే ఏ పని చేస్తూ ఉన్నా సరే జీవితపు సమరంలో జీవితంలో కష్టాలతో జరిపే పోరాటంలో ప్రతి క్షణంలోనూ అనుక్షణము పరమాత్మనే గుర్తుంచుకుని లేదా పరమాత్మనే స్మరించుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి అని చాలా స్పష్టంగా చెప్పాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ అని అన్ని కాలాల్లోనూ ఏ యుద్ధం జరుగుతున్నటువంటి కాలమైనా కావచ్చు ఆ యుద్ధం కష్టాలతో పోరాటం కావచ్చు మానసికమైనటువంటి సంఘర్షణ కావచ్చు మరొకటి కావచ్చు పుణ్యకర్మలు కావచ్చు సత్కర్మాచరణం కావచ్చు లౌకికమైనటువంటి కర్మాచరణం కావచ్చు ఏ దశలోనైనా సరే పరమాత్మనైనటువంటి నన్ను స్మరించుకోవటం అనేది మానవద్దు అని స్పష్టంగా చెప్పేశాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ అని అలా ప్రయాణకాలం అనే వ్యాజం పెట్టుకుని శరీరం విడిచిపెట్టి వెళ్ళేప్పుడు స్మరించుకోవటానికి తగ్గట్లుగా అని ప్రారంభించి నిరంతరము పరమాత్మ యొక్క చింతనలో కాలం గడపటం ప్రధానం అనే విషయాన్ని పరమాత్మ ఆ అధ్యాయంలో చాలా గట్టిగా నొక్కి చెప్పాడు. నొక్కి చెప్పి నవమాధ్యాయంలో మళ్ళీ అదే పరమాత్మ యొక్క వ్యాప్తిని పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని పరమాత్మ యొక్క అంతర్యామిత్వాన్ని ప్రతి వస్తువులోనూ నిండి ఉండటాన్ని ప్రతి వస్తువు పరమాత్మ యొక్క రూపాంతరంగా భావనను చేయటాన్ని అభ్యాసం చేయించడం కోసం నవమాధ్యాయంలో కూడా ఉపదేశాన్ని ప్రారంభించాడు. దానికి తగ్గట్టుగానే నవమాధ్యాయంలో ఉండేటువంటి దానికి రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం అని రాజవిద్య అని పేరు పెట్టాడు. అతి రహస్యమైనటువంటి విద్య ప్రతి వస్తువులోనూ పరమాత్మ దాగి ఉన్నాడు అనే విషయాన్ని లేదా పరమాత్మ స్వరూపంలోనే ప్రతి వస్తువు ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవటం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి విషయం చాలా రహస్యమైనటువంటి విషయం రహస్యం లాంటి విషయం తొందరగా ఎవరికీ అర్థం కాని విషయం అటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయవలసిందే అని ఆ అధ్యాయంలో నవమాధ్యాయంలో ప్రారంభించాడు. ప్రారంభించి ఆ రాజవిద్యను ఆ అధ్యాయంలో చాలా విస్తారంగా వివరించుకుంటూ వచ్చాడు. వివరించుకుంటూ రావటంలో తనదైన శైలిలో మళ్ళీ సప్తమాధ్యాయంలో చేసినట్లుగానే కొంత విభూతులను చూపిస్తూ కొంత ఈ బుద్ధి మీద స్థైర్యం ఏర్పడటానికి ఈ రకమైనటువంటి భావన మనసులో స్థిరంగా నెలకొనటానికి కావలసినటువంటి విధానాలను కూడా ఈ అధ్యాయంలో పరమాత్మ బోధించాడు. అందులో ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పబోయేటువంటి అంశం పరమాత్మ యొక్క వ్యాపకత్వమే అనే విషయాన్ని చూపించడం కోసం 4వ శ్లోకంలో మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన అని స్పష్టంగా ప్రస్తావన చేశాడు. నేనే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను, ఈ ప్రపంచమంతా నేనే నిండి ఉన్నాను, ఈ ప్రపంచానికి కారణంగా కూడా నేనే ఉన్నాను. అంటే ప్రపంచంలోని ప్రతి వస్తువు యొక్క పుట్టుకకు నేనే కారణం, ప్రపంచంలోని ప్రతి వస్తువు నా యొక్క రూపాంతరంగానే ఉంది లేదా నేను అంతర్యామిగా ఆయా వస్తువులలో నిండి ఉన్నాను అనే విషయాన్ని స్పష్టంగా పరమాత్మ ప్రతిజ్ఞారూపంగా చెప్పాడు. చెప్పిన విషయాన్ని వివరించటానికి చమత్కారంగా తనదైన శైలిలో నాలో ఈ భూతాలు ఉన్నాయన్నాడు,
నేను ఈ భూతాలలో లేనన్నాడు. ఈ భూతాలకి ఈ వస్తువులకు నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదన్నాడు. అయినా సరే నేను లేకుండా ఈ భూతాలు ఈ వస్తువులు ఉండటానికి వీలు లేదన్నాడు. ఇది తన యొక్క ఈశ్వర యోగ మహిమ అని కూడా చెప్పాడు. పశ్యమే యోగమైశ్వరం అని స్పష్టంగా చెప్పాడు. ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులు నన్ను ఆశ్రయించుకుని ఉన్నాయే తప్ప నేను ఏ వస్తువును ఆశ్రయించుకుని లేను అను పరమాత్మ ఈ వ్యాజంతో చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రతి వస్తువు నా యొక్క రూపాంతరం కావచ్చు, ప్రతి వస్తువు నా యొక్క కార్యం కావచ్చు, అంతే తప్ప నాకు ఆశ్రయం మాత్రం కాదు, వస్తువులకు ఆశ్రయమైనటువంటి వాడిని నేను. వస్తువుల కంటే కూడా పరమాత్మనైనటువంటి నా యొక్క పరిధి, నా యొక్క విస్తృతి చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ శ్లోకాలలో పరమాత్మ చెప్పాడు. చెప్పి ఈ రకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనే కోరిక కలగటమే, ఈ రకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయటమే ఒక రకమైనటువంటి దైవీ సంపత్తు. ఆ దైవీ సంపత్తు కలిగిన వాళ్లకే, ఆ మహాత్ములకే ఈ రకమైనటువంటి ప్రవృత్తి కలుగుతుంది అనే విషయం కూడా మహాత్మానస్తు కౌంతేయ అనే శ్లోకంలో ఒకసారి ప్రస్తావన చేశాడు. చేసిన తర్వాత నన్ను పరమాత్మస్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి అని అంటే, పరమాత్మస్వరూపాల్లో మనస్సును నిలబెట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని 13వ శ్లోకంలో భజంత్యనన్య మనస అని, అనన్య మనస్సుతో నన్ను గనక సేవించినట్లయితే, అనన్య మనస్సుతో నన్ను గనక ఆశ్రయించినట్లయితే అప్పుడు నా యొక్క తత్వం వారికి తెలుస్తుంది అనే విషయాన్ని సూచనప్రాయంగా చెప్పాడు. అనన్య మనస ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద కావచ్చు, వేరువేరు విషయాల మీద కావచ్చు, వేరువేరు భావాల మీద కావచ్చు, మనస్సును నిలపకుండా కేవలం పరమాత్మస్వరూపం మీద మాత్రమే మనస్సును, వారి యొక్క స్మరణ శక్తిని నిలిపిన వారికి పరమాత్మస్వరూపం ప్రత్యక్షం అవుతుంది అని ఒక కిటుకు, పరమాత్మ జ్ఞానాన్ని పొందటానికి చేయవలసినటువంటి ఒక కిటుకుని పరమాత్మ ఈ శ్లోకంలో సూచించాడు. భజంత్యనన్య మనస. అయితే అనన్య మనస్సు రావాలి అనంటే, పరమాత్మస్వరూపం మీద మనస్సు నిలవాలి అనంటే పరమాత్మస్వరూపం ఏమిటో తెలియాలి కదా, ఆ స్వరూపం యొక్క పరిచయం ఏర్పడాలి కదా. పరిచయం ఏర్పడటానికి పరమాత్మ ఎన్ని రకాలుగా ఉపదేశం చేస్తున్నా సరే పరిచయం తొందరగా కావటం లేదు కదా. పరమాత్మ నేను వ్యాపకుణ్ణి, ప్రపంచమంతా నేను వ్యాపించి ఉన్నాను 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 అని చెప్తున్నా సరే ఆ మాట వినిపిస్తోంది, ఆ మాటకు అర్థం తెలుస్తోంది, కానీ అది అనుభవంలోకి రావటం లేదు కదా. పరిచయం సరిగ్గా కావటం లేదు కదా. మరి పరిచయం చేసుకోవటం ఎట్లా, పరిచయానికి విధానాలు ఏమిటి అని మనస్సుల్లో సందేహం కలుగుతుంది అని, ఆ పరిచయం చేసుకోవటానికి కావలసినటువంటి ఎక్సర్సైజ్ని, ఆ పరిచయం చేసుకోవటానికి కొన్ని భావాలను కొన్ని వస్తువులను తీసుకుని ఆ వస్తువుల మీద పరమాత్మ భావనను చేయమని సూచనప్రాయంగా, లేదా ఆ పరమాత్మ భావన చేయవలసినటువంటి విధానాన్ని పరమాత్మ ఉపదేశం చేశాడు. దాన్ని అహంక్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః ఋక్సామ యజురేవచ గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసశరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతంచైవ మృత్యుశ్చ సదసచ్చాహం అర్జున అని చెప్పాడు. కొన్ని భావాలను అహం క్రతుః, అహం యజ్ఞ, స్వధాహం, అహం ఔషధం, మంత్రోహం, అహమేవాజ్యం, ఇలా కొన్ని విశేషమైనటువంటి యజ్ఞ సాధనాలను, కొన్ని విశేషమైనటువంటి జీవన సాధనాలను తీసుకుని ఆ మంత్రాది సాధనాల్లోనూ యజ్ఞ సాధనాల్లోనూ ఆ జీవన క్రియలకు సాధనాల్లోనూ పరమాత్మే ఈ సాధనాల్లో నిండి ఉన్నాడు అని భావన చేసుకోవాలి. ఇంతేకాకుండా ఈ జగత్తుకు తల్లి తండ్రి, ఈ జగత్తుకు రక్షకుడు పరమాత్మే అనే భావనను స్పష్టంగా చేసుకోవాలి. ఈ జగత్తులో ఉండేటువంటి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవులందరికీ కూడా గతి లేదా
వెళ్ళవలసినటువంటి ప్రదేశం, చేరవలసినటువంటి ప్రదేశం పరమాత్మే అనే విషయాన్ని బాగా మనసులోకి ఎక్కించుకోవాలి. ఇలా కొన్ని వస్తువులను తీసుకుని, ఈ శ్లోకాలలో చెప్పినటువంటి వస్తువులను కొన్నిటిని తీసుకుని, ఆ వస్తువులలో పరమాత్మ భావనను పెంచుకుంటూ, ఆ వస్తువులలో ఇవే పరమాత్మ యొక్క రూపాంతరాలు అనే భావనను పెంచుకుంటూ, ఆ వస్తువుల ద్వారా పరమాత్మను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని పరమాత్మ యొక్క విభూతులను కొన్నిటిని ఉపదేశం చేశాడు. రసోహమప్సుకోంతేయ అని సప్తమాధ్యాయంలో చేసిన విధానంలోను, అహం అధియజ్ఞోహమేవాత్ర అని అష్టమాధ్యాయంలో చెప్పిన విధానము, అహం క్రతురహం యజ్ఞ అని ఇక్కడ చెప్పిన విధానంలోను, పరమాత్మ ఏదో ఒక భావం లేదా ఏదో ఒక క్రతువు, ఏదో ఒక క్రియ, ఏదో ఒక వస్తువు, ఏదో ఒక విషయం, ఏదో ఒక విషయం తీసుకుని ఆ విషయం మీద పరమాత్మ భావనను స్థిరం చేసుకుంటూ, ఆ పరమాత్మ భావన యొక్క విస్తృతిని పెంచుకుంటూ వెళ్ళినట్లయితే, పరమాత్మ ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులలోనూ నిండి ఉన్నాడు అనే భావన స్థిరపడుతుంది, మనసులోనూ స్థిరపడుతుంది, వస్తువుల మీద కూడా ఆ భావన స్థిరపడుతుంది అనే విషయాన్ని సూచన చేశాడు. సూచన చేసి విస్తృతి పెంచుకోవాలి అనే విషయాన్ని సదసచ్చాహమర్జున అనేటువంటి భాగంలో మనకు చూపించాడు. సదసచ్చాహమర్జున, కంటికి కనిపించే వస్తువు కావచ్చు, కంటికి కనిపించని వస్తువు కావచ్చు, మనకు ఉండేటువంటి భూమి, నిప్పు, నీరు అనేటువంటి మూడు భూతాలు కావచ్చు, వాయువు, ఆకాశము అని మనకు కనిపించని, మనకు కేవలం అనుభవానికి మాత్రమే తెలిసేటువంటి రెండు భూతాలు కావచ్చు, ఏవైనా సరే పంచభూతాలకు సంబంధించిన ఏ వస్తువులైనా సరే అవి పరమాత్మ యొక్క రూపాంతరాలే అనే భావనను తెచ్చుకోమని స్పష్టమైనటువంటి సూచనను ఇచ్చాడు. సదసచ్చాహం అర్జున అని, ఉన్నది లేనిది అని కాకుండా కనిపించేది కనిపించనిది ఈ రెండు కూడా నేనే, నా యొక్క రూపాంతరమే అని స్పష్టంగా పరమాత్మ మనకు ఉపదేశం చేశాడు. చేసిన తరువాత కేవలం వస్తువుల మీద మాత్రమే లేదా మన మానసికమైనటువంటి భావాల మీద మాత్రమే పరమాత్మ బుద్ధి ఏర్పడితే సరిపోదు. పరమాత్మ బుద్ధి ఇంకా విస్తృతంగా పెరగాలి. పరమాత్మ కంటే భిన్నంగా వేరే దేవతలు ఉన్నారు అనే భావన కూడా సరియైన భావన కాదు. దేవతలందరూ కూడా పరమాత్మ యొక్క రూపాంతరాలే. ఏ రూపంలో ఉండే ఏ దేవత అయినా సరే పరమాత్మ యొక్క ఒక రూపాంతరమే అనే భావన కూడా చేయాలి. దేవతలలో కూడా పరమాత్మ కంటే భిన్నమైన వారు వీరు, పరమాత్మ కంటే వీరు వేరు అనేటువంటి భావన చేయడానికి వీలు లేదు. అలా చేసినట్లయితే వారు నష్టపోతారు, నష్టం కూడా పోతారు. పరమాత్మ స్వరూపం కంటే వీరుగా, పరమాత్మ స్వరూపం కంటే భిన్నంగా ఏ దేవత లేదు, ప్రతి దేవత పరమాత్మ యొక్క రూపాంతరమే అనే విషయాన్ని కూడా తనదైన శైలిలో సూచనాత్మకంగా మనకు వెల్లడించాడు. ఆ వెల్లడించేటప్పుడు, ఏ ప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం అని చెప్పాడు. అన్యదేవతా భక్తాః, పరమాత్మ స్వరూపం లేదా పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకోకుండా, పరమాత్మ యొక్క ఒక రూపం, పరమాత్మ యొక్క ఒక అవతారమే ఈ దేవత అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా, దేవత అని విడిగా అర్థం చేసుకుని, పరమాత్మ కంటే ఆ దేవతను భిన్నంగా భావించుకుని, ఆ దేవత మీద భక్తిని పెంచుకుని, ఆ భక్తితో ఆ దేవతను ఆరాధించుకునే వారికి కూడా, ఆ దేవతను భక్తితో ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు, ఎందుకంటే దేవతలందరూ కూడా నా యొక్క స్వరూపాలే, నా యొక్క రూపాంతరాలే, నాకంటే భిన్నంగా ఏ దేవత కూడా లేదు, ఏ దేవత పరమాత్మ స్వరూపం కంటే భిన్నం కాదు, వారు నన్నే ఆరాధిస్తున్నట్లు, కానీ వారికి ఆ విషయం తెలియదు, వారికి పరమాత్మనే ఆరాధిస్తున్నాము అనే విషయం తెలియదు, కానీ వారు పరమాత్మనే ఆరాధిస్తున్నారు. పరమాత్మను ఆరాధిస్తున్నారు కాబట్టే పరమాత్మ స్వరూపానికి వారు చేస్తున్నటువంటి సత్క్రియలన్నీ అందుతున్నాయి కాబట్టే ఆ సత్క్రియలకు తగినటువంటి ఫలితాన్ని వారు అనుభవిస్తున్నారు, వారు చేసుకున్నటువంటి సత్కర్మలకు ఫలితాన్ని అనుభవిస్తున్నారు, కానీ పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నారు. పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నారు. ఎందుకు అనుభవించలేకపోతున్నారు అంటే, ఆ దేవతలను పరమాత్మ యొక్క రూపాలుగా వారు గుర్తించలేకపోతున్నారు. యజంత్యవిధిపూర్వకం, వారు సరిగ్గా తెలుసుకోక,
తెలుసుకోలేక తెలుసుకోవటానికి శక్తి చాలక పరమాత్మ కంటే భిన్నంగా తెలుసుకుని ఆ దేవతాస్వరూపాన్ని పరిమితంగా అర్థం చేసుకుని పరిమితమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. అదే దేవతను పరమాత్మ యొక్క రూపాంతరంగా వారు కొలుచుకోగలిగినట్లయితే, పరమాత్మగా వారు భావించి కొలుచుకోగలిగినట్లయితే అపరిమితమైనటువంటి ఫలితాన్ని వారు తప్పకుండా పొందగలుగుతారు అని స్పష్టంగా పై శ్లోకంలో చెప్పాడు. యాంతి దేవవ్రతాదేవాన్ పితృన్ యాంతి పితివ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం అని. ఒకవేళ గనక పరమాత్మస్వరూప భావనతో ఆయా దేవతలను ఉపాసించినట్లయితే ఆయా దేవతాస్వరూపానికి ఉపాసనకు తగ్గట్టుగా ఫలితాన్ని అనుభవించటమే కాకుండా ఆ ఫలితానికి తోడుగా వారు పరమాత్మస్వరూపాన్ని కూడా పొందటానికి అవకాశం ఉంటుంది. పరమాత్మస్వరూపాన్ని అందుకునేందుకు వారి యొక్క దారి కొంచెం సరళమవుతుంది. అటువంటి అవకాశాన్ని వారు వారి అజ్ఞానం ద్వారా చేజార్చుకుంటున్నారు. ప్రతి దేవతాస్వరూపంలోనూ పరమాత్మ యొక్క భావననే చేయాలి, ప్రతి వస్తువులోనూ పరమాత్మ భావననే చేయాలి. భావనను చేయటానికి, భావన యొక్క శక్తిని పెంచుకోవటానికి పరమాత్మ సూచించినటువంటి ఆయా వస్తువులను, ఆయా భావాలను, ఆయా దేవతలను పరమాత్మ రూపాలుగా భావించేటువంటి మెంటల్ ఎక్సర్సైజ్ చేయాలి, మానసికమైనటువంటి శిక్షణ లేదా మానసికమైనటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు వారు వారి యొక్క ఫలితాలను సరిగ్గా అనుభవించగలుగుతారు, లేకపోతే వారి యొక్క ఫలితాలు పరిమితమైపోతాయి. పరిమితమైనటువంటి ఫలితాలను అనుభవించేవాడు కొంచెం తక్కువ తెలివిగలవాడవుతాడు. అదే సాధనంతో కొంచెం భావనను జోడించినట్లయితే అపరిమితమైనటువంటి ఫలితాన్ని సంపాదించుకోగలిగిన వాడు ఎక్కువ తెలివిగలవాడవుతాడు. కాబట్టి ఎక్కువ తెలివిగలవాళ్ళు కావటానికి తగ్గట్టుగా పరమాత్మ కంటే వేరుగా ఏ దేవతను భావించరాదు. ఏ దేవతనైనా సరే ఉపాసించుకోవచ్చు, పరమాత్మ యొక్క స్వరూపంగా ఉపాసించుకోవచ్చు. ఉపాసించుకున్నప్పుడు ఆ ఫలితం చాలా ఉత్కృష్టంగా ఉంటుంది అని ఉపదేశం చేశాడు. చేసి దానికి ఇంకా వీలుగా ఆ భావనను పెంచుకున్నట్లయితే ఫలితం ఉత్కృష్టంగా రావాలి. ఆ ఫలితం ఉత్కృష్టంగా రావటానికి తగ్గట్టుగా పరమాత్మ భావన మనకు పెరగాలి అనుకున్నట్లయితే ఏం చేయాలి అనే విషయాన్ని కూడా, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అని, ఏం చేసినా సరే పరమాత్మార్పణంగా చెయ్యి. పరమాత్మకు సమర్పిస్తూ పరమేశ్వరార్పణ బుద్ధితో ప్రతి పనిని చేయవలసింది అనే సూచన కూడా చేశాడు. ప్రతి చోట పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియచెప్తున్నాడు. తెలియచెప్తూ ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనసులో స్థిరంగా ఉంచుకోవటానికి మనం చేయవలసినటువంటి విధానాన్ని, మనం అనుసరించవలసినటువంటి విధానాన్ని కూడా దాని పక్కనే జోడిస్తూ వస్తున్నాడు. జోడిస్తూ వచ్చి ప్రతి దేవతలోనూ పరమాత్మే నిండి ఉన్నాడు, ప్రతి వస్తువులోనూ పరమాత్మే నిండి ఉన్నాడు అనే భావనను బాగా బలంగా స్థిరంగా మనస్సులలో పెంచుకోమన్నాడు. పెంచుకుని మనస్సులో ఆ రకమైనటువంటి భావనతో పరమాత్మను ఆశ్రయించమన్నాడు. పరమాత్మను అలా ఆశ్రయించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతావు అని అన్నాడు. అయితే ఇలా గనక మనం పరమాత్మస్వరూపాన్ని అర్థం చేసుకున్నట్లయితే, పరమాత్మస్వరూపంగా భావించినట్లయితేనే ఏ వస్తువు ద్వారానైనా సరే మనకు సరియైన ప్రయోజనం కలుగుతుంది. పరమాత్మస్వరూపంగా భావించకపోతే దాని యొక్క ఫలితం పరిమితమైపోతోంది లేదా తగ్గిపోతోంది అని అనుకున్నట్లయితే పరమాత్మ ఏదో పక్షపాతాన్ని చేస్తున్నట్లు అనుమానం వస్తుంది కదా. ఏదో విధంగా ఆయన తనను గుర్తిస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తున్నాడు, తనను గుర్తించకపోతే తక్కువ ఫలితాన్ని ఇస్తున్నాడు అని అర్థం వస్తోంది కదా. ఈ రకమైనటువంటి భావన ద్వారా పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వభావం మనకు సరిగ్గా అర్థమైనట్లేనా అని మనసులో ఏమైనా అటు ఇటు ఊగిసలాట కలగచ్చు. అటువంటి ఊగిసలాటకు అవకాశం ఇచ్చుకోవద్దు. సమోహం సర్వభూతేషు, నేను ఏ రకంగానూ ఏ జీవుడి మీద లేదా ఏ ప్రాణి మీద ఎక్కువ తక్కువ అనే భావనను చేయను, నేను అందరిలోనూ సమానమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటాను. నమే ద్వేష్యోస్తి న ప్రియః, నాకు ఒకరి మీద ద్వేషం కానీ ఒకరి మీద ప్రీతి కానీ లేదు.
నాకు అందరి మీద సమానమైనటువంటి బుద్ధే ఉంది. కానీ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నేనే కావాలి అని నా దగ్గరికి రావటానికి ప్రయత్నం చేస్తారో, అటువంటి వారికి, చలిని పోగొట్టుకోవటానికి నిప్పు దగ్గరికి వచ్చిన వారికి చలిబాధ పోయినంత సులభంగా, ఆ చలిబాధను పోగొట్టాలనే ప్రయత్నం అగ్నికి ఏమాత్రం లేకపోయినా, ఆ మంటకు ఈ ఫలానా నా దగ్గరకు వచ్చిన వాడికే చలిబాధను పోగొట్టాలి, నాకు దూరంగా ఉన్నవాడికి చలిబాధ అలాగే ఉండాలి అనే అభిప్రాయం ఏమీ లేకపోయినప్పటికీ, దగ్గరకు వచ్చిన వారికి చలిబాధ పోతుంది, దగ్గరకు రాకుండా ఉంటే చలి బాధిస్తుంది అనే సహజమైన ప్రక్రియ ఎలా ఉందో, అట్లాగే పరమాత్మ స్వరూపమైనటువంటి నా దగ్గరకు వచ్చిన వారికి ఈ సాంసారికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి కష్టాలన్నీ వాటంతటవే తొలగిపోతాయి, నాకు దూరంగా ఉన్నవారికి పరిమితమైనటువంటి ఫలాలు లభిస్తాయి. అవి ఆ జ్ఞానము అజ్ఞానము వీటి యొక్క తేడానే తప్ప, జ్ఞానాజ్ఞానాల మధ్య ఉండేటువంటి అంతరమే తప్ప నేను చూపించే పక్షపాతమైతే కాదు. పక్షపాతం ఏమాత్రం లేని సమోహం సర్వభూతేషు నమే ద్వేషయోస్తి న ప్రియ, రాగద్వేషాలు ఏమాత్రము లేని స్వభావమే పరమాత్మ యొక్క స్వభావం అనే విషయాన్ని కూడా స్థిరంగా అర్థం చేసుకోవాలి. కేవలం పరమాత్మ యొక్క స్వరూపం వ్యాపకత్వం మాత్రమే కాదు, సమత్వం కూడా పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వభావం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని పరమాత్మ ప్రత్యేకించి ఈ శ్లోకంలో ప్రస్తావన చేశాడు. ప్రస్తావన చేసి కొంత పౌరాణిక భాషలోనూ కొంత అర్థవాద భాషలోనూ ఏ విధంగానైనా సరే నన్ను ఆశ్రయించటం కర్తవ్యంగా పెట్టుకోవాలి అని పై శ్లోకాలలో చాలా విస్తారంగా వివరించాడు. వివరించి చివరి శ్లోకంలో మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి కౌంతే యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ అనేటువంటి శ్లోకంలో మన్మనాభవ, నాలో మనస్సును స్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండు, మద్భక్త నాయందు భక్తిని పెంచుకోవటానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండు, ఏ రకమైనటువంటి క్రియ అయినా సరే మద్యాజీ నన్ను ఉద్దేశించి యాగాది సత్క్రియలను చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉండు, మాం నమస్కురు ఎవరిని నమస్కరించినా ఆ నమస్కారం దేవతలకు కావచ్చు సాటి ప్రాణులకు కావచ్చు, ఎవరిని ఉద్దేశించి నమస్కరించినా సరే ఆ నమస్కారం పరమాత్మకే చెందాలి అనేటువంటి ఉద్దేశంతో నమస్కారం చేయి. మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం, ఇలా ఏ పని చేసినా ఆ పనిని పరమాత్మతో గనక లింక్ చేసుకున్నట్లయితే, పరమాత్మతో ఆయా క్రియలను జోడించుకున్నట్లయితే మామే వైష్యసి నన్నే పొందుతావు. కానీ మత్పరాయణ అనేది ప్రధానం. మత్పరాయణ కేవలం పరమాత్మను పొందటమే నా యొక్క లక్ష్యం, పరమాత్మను పొందటమే అన్నిటికంటే సర్వోత్తమమైనటువంటి ఫలితం అనేటువంటి దృష్టిని మాత్రం పెంచుకుంటూ ఉండాలి. ఈ రకమైనటువంటి దృష్టిని పెంచుకుంటూ పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ, పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి వ్యాపకత్వాన్ని మనసులో ఉంచుకుంటూ, వ్యాపకత్వాన్ని మనసులో ఉంచుకోవటానికి వీలుగా కొన్ని భావాల మీద పరమాత్మ బుద్ధిని పరమాత్మ దృష్టిని పెంచుకుంటూ ఆ పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అని నవమాధ్యాయం మొత్తానికి పరమాత్మ మనకు సారంగా ఉపదేశం చేశాడు. చేసి ఇంత చెప్పినా సరే, ఇంత ఉపదేశం ఇన్ని అధ్యాయాలలో ఇన్ని రకాలుగా చేసినా సరే, ఆత్మ యొక్క పరమాత్మ యొక్క వ్యాపకత్వం సులభంగా అర్థమయ్యేది కాదు, వ్యాపకత్వం మనసుకు ఎక్కటం ఇంకా కూడా కష్టం. అందువలన ఏమాత్రం సందేహం లేకుండా నువ్వు శ్రద్ధగా మళ్ళీ నేను చెప్పగా విను, నేను మళ్ళీ చెప్తాను నువ్వు కూడా మళ్ళీ విను, వినేటప్పుడు ఏ రకమైనటువంటి విసుగు నీ మొహంలో కానీ నీ మనసులో కానీ ఉండటానికి వీలు లేదు, ప్రీతిగా విను, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ప్రీతితో విను. నేను కూడా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఫలానా జీవుడు ప్రయత్నం చేస్తున్నాడు అని ప్రీతితో నేను కూడా చెప్తాను, నాకు విసుగు లేదు నువ్వు కూడా విసుగు పడవద్దు, అలా విసుగు లేకుండా ఏమాత్రం విరామం లేకుండా పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి ఉపదేశాలను నేను చేస్తాను, నీవు కూడా శ్రద్ధగా వినవలసింది అని
ఈ దశమాధ్యాయ ప్రారంభ శ్లోకంలో భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా అని స్పష్టంగా ఉపదేశం చేస్తున్నాడు. మనం పరమాత్మ చెప్తున్నటువంటి ఈ విషయాలను మన శక్తి మేరకు, మన బుద్ధిశక్తి మేరకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ విసుగును మన మనస్సుల్లోకి మనం రానియకుండా మనం ప్రయత్నం చేసుకుందాం. మనం మన యొక్క స్వాత్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవటానికి నిరంతరం ప్రీతిని, నిరంతరం ఆసక్తిని, శుశ్రూషను మనం కలిగి ఉందాం. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలిపేటువంటి ప్రతి వాక్యాన్ని మనం ఆసక్తిగా వినేందుకు మనల్ని మనం సమాయత్తం చేసుకుందాం. సమాయత్తం చేసుకుంటూ పరమాత్మ చెప్పినటువంటి దారిలో నడుచుకుంటూ పరమాత్మ చెప్పినటువంటి భూయ ఏవ ప్రవక్ష్యామి, మళ్ళీ మళ్ళీ నేను చెప్తాను అనే విషయాన్ని మనం మరింత సాదరంగా ఆహ్వానించుకుందాం. మరింత సాదరంగా ఆ పరమాత్మ యొక్క స్వరూపాలను చెప్పేటువంటి వాక్యాలను వినటానికి మనల్ని మనం సమాయత్తం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ఈ ప్రయత్నంలో మనకు సహకరించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం.